రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం పాలనలు ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది ఇంతకాలం మచిలీపట్నం కేంద్రంగానే కృష్ణా జిల్లా ఉండేది అయితే ఈ జిల్లా నుంచి ఇప్పుడు విజయవాడ జిల్లాగా వేరుపడింది దీంతో కృష్ణా జిల్లా విస్తీర్ణం తగ్గింది కొత్త కృష్ణా జిల్లాకు కూడా మచిలీపట్నం జిల్లా కేంద్రంగా ఉంటుంది కృష్ణా జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి గుడివాడ పెనమలూరు గన్నవరం పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామరు నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి కృష్ణా జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఇందులో గుడివాడ మచిలీపట్నం పాత రెవెన్యూ డివిజన్లే కాగా కొత్తగా ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడింది కృష్ణా జిల్లాలో మొత్తం ఇరవై ఐదు మండలాలు ఉన్నాయి గుడివాడ డివిజన్లో గుడివాడ గుడ్లవన్నేరు నందివాడ పెదపారుపూడి పామర్రు గన్నవరం బాపులపాడు ఉంగటూరు మండలాలు ఉన్నాయి ఉయ్యూరు డివిజన్లో ఉయ్యూరు ముక్కల కంకిపాడు పెనమాలూరు తోట్లవల్లూరు మొవ్వ గంటసాల చల్లపల్లి మండలాలు ఉన్నాయి మచిలీపట్నం డివిజన్లో పెడన గూడూరు బంటుమిల్లి కృత్తివెన్ను మచిలీపట్నం అవనిగడ్డ మోపిదేవి నాగాయలంక కోడూరు మండలాలు ఉన్నాయి కృష్ణా జిల్లా మొత్తం విస్తీర్ణ మూడు వేల ఏడు వందల ఐదు చదరపు కిలోమీటర్లుగా ఉంది కృష్ణా జిల్లా మొత్తం జనాభా పదిహేడు లక్షల ముప్పై ఐదు వేలుగా ఉంది జిల్లా కలెక్టర్గా రంజిత్ భాష జాయింట్ కలెక్టర్గా మహేష్ కుమార్ను ప్రభుత్వం నియమించింది